జోగులాంబ గద్వాల జిల్లా గట్టుమండల పరిధిలోని చాగదోన మిట్టదొడ్డి శివార్లలో స్వయంగా పత్తి పంటను ఎంపీపీ విజయ్ కుమార్ పరిశీలించారు. రైతులకు మద్దతుగా రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గత 4 నెలల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకి మన యొక్క జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ యొక్క కాటన్ సీడు పత్తి విత్తనోత్పత్తి అనేది మన యొక్క జిల్లాలనే ఈరోజు దేశానికే ఆదర్శవంతంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా పత్తి విత్తనాలను నాణ్యమైన పత్తి విత్తనాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎందుకంటే ఈ సంవత్సరం కురిసిన అకాల వర్షాలకి కాయలన్నీ కూడా ఇట్లా ఎర్రగాయి మురిగిపోయి తీవ్ర నష్టాలకు గురైనారు. ఈ రైతుకి ప్రతి సంవత్సరం వచ్చే పంటల ఈసారి కేవలం 30-40% మాత్రమే పత్తి పంట వచ్చింది, చేతికి వచ్చింది. కనీసం వచ్చిన పత్తి పంటకైనా ఇప్పుడున్న కంపెనీలు 30 సంవత్సరాల నుంచి ఈ రైతుల ద్వారానే లాభాలు తిని కంపెనీలు బాగుపడినాయి కనుక ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కనుక 100 రూపాయలు ప్రతి ప్యాకెట్కి పెంచి ఇవ్వాలని మేము రైతుల పక్షాన అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రైతులు లేకుంటే తీవ్ర అప్పులు లేకపోతారు. భవిష్యత్తులో రైతు వ్యవసాయం చేయాలంటేనే ముందరికి రాడు. కనుక అది దృష్టిలో పెట్టుకొని రైతులకి ఈరోజు కంపెనీలు ప్రభుత్వము బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. కనుక దయచేసి ఈ యొక్క కంపెనీ యాజమాన్యాలు, మరి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయమై రైతుల తరఫున కంపెనీలతో మాట్లాడి మాకు రైతులకి న్యాయం జరిగే విధంగా 100 రూపాయలు పెంచి ఇవ్వాలని కోరుచున్నాం.